పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఢిల్లీలో న్యాయ పోరాటం చేయనున్నారు బీఆర్ఎస్ నేతలు త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరఫున కేసు వేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు ఢిల్లీలో పలువురు లాయర్లతో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు రాజ్యాంగ నిపుణులతోనూ భేటీ కానున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని కేటీఆర్ అన్నారు తెలంగాణలో త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయని పార్టీ నేతలకు చెప్పారు అంతేకాదు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే చెబుదామని కేటీఆర్ బీఆర్ఎస్ పిలుపునిచ్చారు అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాంచలేరని కేటీఆర్ స్పష్టం చేశారు త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు అంశం తేలిపోతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు